కోపాలిటీ యోగా ఎన్నో ఆరోగ్యకరమైన విషయాల్ని, అలాగే యోగాసనాలని, అదేవిధంగా హోమ్ రెమెడీస్ని, ఆహార నియమాలని, డైట్కి సంబంధించి కానీ, మంచి ఫుడ్ ఎలా తీసుకోవాలో అన్నిటికి సంబంధించి గురుగారు చెప్పిన చెప్పినటువంటి మీకు వీడియోస్ రూపంలో పంపిస్తున్నాను. అందరూ తప్పకుండా చూడండి, అలాగే చెయ్యండి, పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. నా వీడియోని మీరు వాచ్ చేయాలనుకుంటే గోపాలరెడ్డి యోగా అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీకు ఏది యూస్ఫుల్లో దాన్ని చూసి చేసుకోండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, అందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు. ఈరోజు మనము సడుగు నొప్పి, తుంటి నొప్పి అంటారు కదా, దానికి సంబంధించి ఒకే ఒక ఆసనం అండి, చాలా బాగా రిలీఫ్ ఇస్తుంది. ఒక వారం చేస్తే చాలు దీన్ని. ఇలా వెళ్ళికెళ్ళ పడుకోవాలి స్ట్రైట్గా. ఈ కుడికాలని అవతల పక్కకి, ఎడమ వైపుకి వేయాలి. చెయ్యి ఇట్ట బోర్లా పెట్టుకోవాలి. ఎడమ కాలుని స్ట్రైట్గా పెట్టుకోవాలి. టీ ఆకారంలో ఉండాలన్నమాట. కాలు టీ లాగా ఉంటుంది, మన శరీరం టీ పోలి ఉంటుంది. ఇట్లా లాగినట్టు ఉంటుంది, కానీ వారం రోజులకి చాలా బాగా రిలీఫ్ ఇస్తుంది. ఆ తుంటి భాగంలో వచ్చే పెయిను, అక్కడ ఏదన్నా చిట్లున్నా, నలుగున్నా, నీరు ఏదైనా చేరున్నా కూడా చాలా బాగా తగ్గుతుంది. చాలామంది ఇది నేను చెప్పాను, చేసి చూశారు, తగ్గింది, అందుకే ఇలా చెప్తున్నాను. ఇలా మీరు 15 శ్వాసలు తీసుకోండి. మళ్ళీ ఒక 15 శ్వాసలు రిలాక్స్గా పడుకోండి వెలికిలా. తర్వాత నెక్స్ట్ చూసారు కదా ఆపోజిట్ కాలు. ఇప్పుడు కుడికాలు ముందుకు చాపేసి ఎడమ కాలుని ఇలా పెట్టాలన్నమాట. ఇలా మీరు చేతితో టచ్ చేస్తే నాకైతే అవుతుంది కాబట్టి, అందుతుంది కాబట్టి చేస్తాను. మీరు అందలేదనుకోండి, మీకు ఎంతవరకు వీలవుతుందో అంతవరకు ఈ కాలు జరుపుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా అది చెయ్యి మనకు అందుతుంది. చాలా బాగా రిలీఫ్ ఇస్తుంది. నేను చాలామందిని చూశాను, 9 ఇయర్స్గా ఇలా పెడుతున్నాను. మీరు చెయ్యండి. అట్లా కాలు కూడా పట్టుకొని అట్లా నెట్టుకోవచ్చు. మనము సపోర్ట్గా కూడా దీన్ని చేయొచ్చు. దీన్ని మీరు ప్రాక్టీస్ చేయండి, మీ తుంటి నొప్పి, సడుగు నొప్పిని బాగా తగ్గించుకోవచ్చు. ఇలా ప్రశాంతాసనంలో ఒక 5 నిమిషాలు వేసుకొని లేయాలి. ఇట్లా మీరు 2 సార్లు చేయండి. ఒక వారంలోనే మీకు రిలీఫ్ ఇస్తుంది. చూసారు కదా, ఇట్లా మీ సమస్యతో ఎవరైనా, ఇదే సమస్య బాధపడుతుంటే మీ వాళ్ళు ఎవరికన్నా, వాళ్ళకి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్యమే మహాభాగ్యం.